నమస్తే అన్న, అందరికి నమస్కారం. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మనం చూసుకుంటే వ్యాక్సిన్ వేసుకొని వారిని కువైట్ లేకి అనుమతిస్తూ అయితే కువైట్ క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే తాజాగా కువైట్ పౌర విమానయాన శాఖ అయితే అధికారికంగా అయితే ఒక సర్క్యులర్ను జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ ప్రకారం మనం చూసుకుంటే ఎవరైతే కువైట్ పౌరులు ఉన్నారో వాళ్ళు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి కువైట్ లేకి వ్యాక్సిన్ వేసుకోకున్నా సరే అనుమతిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కేవలం కువైటీలకు మాత్రమే ఈ యొక్క నిర్ణయం వర్తిస్తూ ఉందని చెప్పి కువైట్ పౌర విమానయాన శాఖ కువైట్లో పనిచేస్తూ ఉన్న 52 విమానయ సంస్థలకైతే సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క సర్క్యులర్లో ప్రవాసుల గురించి ఎటువంటి నిర్ణయం అయితే ప్రకటించలేదన్న, ప్రవాసులు కూడా వ్యాక్సిన్ వేసుకోకుంటే కువైట్లోకి అనుమతిస్తామని చెప్పి ప్రకటించలేదు. కువైటి పౌరులకు మాత్రమే ఈ యొక్క నిర్ణయం వర్తిస్తూ ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. దీంతో కోవాక్సిన్ వేసుకున్న భారతీయులు, టీకాలు వేసుకుని భారతీయులు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి కువైట్లోకి అయితే ప్రవేశించలేరు. అలాగే కువైటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 72 గంటల పీసీఆర్ సర్టిఫికెట్ తో టీకాలు వేసుకోకున్నా సరే కువైట్లోకి అనుమతిస్తామని చెప్పి కువైట్ పౌర విమానయాన శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మనం చూసుకుంటే కువైట్కి వచ్చే ప్రయాణికులకు పీసీఆర్ పరీక్ష అయితే కువైట్ క్యాబినెట్ రద్దు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కేసులు తగ్గి టీకాల శాతం పెరిగితే అప్పుడు ప్రవాసులను అనుమతించే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే తెలుపుతున్నారు. మరి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిగా కువైట్లో కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత, ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత టీకాలు వేసుకోకున్నా సరే కువైట్లోకి ప్రవాసులను అనుమతించే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగిందన్న. కాబట్టి కువైట్కు రావాలనుకున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి కువైట్ ప్రభుత్వం కోవిషీల్డ్ టీకాను మాత్రమే ఆమోదించింది. కాబట్టి కోవిషీల్డ్ టీకా 2 డోసులు వేసుకొని కువైట్కి అయితే రావచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.